नमस्ते अंडी, सुहासिनी चैनल को स्वागत। ई रोज नेन चूपिंची पोये रेसिपी नुव्वुल पुलिहोर। मुंदुगा ओक 50 ग्रामुल चिंतपंडु तीसुकुनी अरगंट सेपु नानबेट्टुकोवाली। इप्पुडु ओक कड़ाई पेट्टुकोनी मीडियम फ्लेम लो 4 स्पून उप्पु वेसी वेयिंचुकोवाली। రెండు నిమిషాల కల్లా ఇవి ఇలా దోరగా వేగిపోతాయి, అప్పుడు తింపి చల్లార పెట్టుకుందాం. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న ఇలాంటి గిన్నె పెట్టుకొని చింతపండుని మెత్తగా చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బెల్లం వేసుకుని బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి, అంటే 1/2 కేజీ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఉడికించుకుని కొద్దిగా పసుపు కరివేపాకు వేసి ఇలా కలిపి పెట్టుకున్నాను. ముందుగా వేయించుకున్న నూపప్పుని మిక్సీలో పొడి చేసుకుందాం. మరుగుతున్న పులుసులో చిటికెడు ఇంగు వేసుకుని దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మూత పెట్టేసుకోండి. చింతపండుని ఎప్పుడు ఇలా లోతుగా ఉన్న గిన్నెలోనే ఉడికించుకోవాలండి, అప్పుడే చుట్టూ చిందకుండా ఉంటుంది. ఇదిగోండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు దింపేసి పోపు పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకుందాం. ఇవి కాస్త వేగాక 2 స్పూన్ల పచ్చిశనగ ఉప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకుందాం. పోపు వేసుకునేటప్పుడు స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ వేయించుకున్నారంటే అన్నీ సమానంగా వేగుతాయండి. ఇప్పుడు పోపు వేగుతోందండి. 1 స్పూన్ తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా జీడిపప్పు, నాలుగు ఎండుమిర్చి, రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపు అంతా దోరగా వేగాక చిటికెడు పసుపు, ఉడికించుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుని నువ్వుల పొడి వేసుకుందాం. బాగా కలిపి 2 నిమిషాలు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నంలోకి ఈ పోపు అంతా కలిపేసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే కేజీ బియ్యం వండుకుంటే 100 గ్రాములు చింతపండు లెక్క అండి, 1/2 కేజీకి 50 గ్రాములు, ఈ లెక్క కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిపేసుకుని 1 అరగంట సేపు పక్కన పెట్టుకున్నామంటే ఇందులో వేసిన పులుపు, కారం, ఈ నూపప్పు కమ్మదనం అంతా అన్నానికి పడుతుందండి బాగా. మనం ఎప్పుడూ మామూలుగా పులిహోర చేసుకుంటూ ఉంటాం కదండి, ఈసారి ఇలా నువ్వుల పొడి వేసి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో కమ్మనైనా నువ్వుల పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.